మనం ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు మనకి తిరిగి రావడానికి ఈ రెమెడీ చేసుకుంటున్నాము. కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళండి. శత్రువుల్ని కానీ శత్రువుల్ని భయపెట్టడంలో యుద్ధం చేయడంలో కుమారస్వామి అనేది మొదటి ప్లేస్లో ఉంటారు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఇదైతే చాలా మంది కోరిక మేరకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇటు ఇన్స్టాలోను అటు కామెంట్స్లోనూ అడుగుతూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు, చెప్పాలంటే 1 ఇయర్ బ్యాక్ నుంచి కూడా అడుగుతున్నారు. అలాగే ఇది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక రోజు ఎదుర్కొనే సమస్య. ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంతటికీ ఏంటి ఆ వీడియో అంటే, అప్పులు బాధల గురించి, అప్పులు ఎలా తీర్చాలి అనేది మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. మీలో ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా అలాగే ఇంకందరికీ ఇంకో పెద్ద సమస్య ఏంటి అంటే, అప్పుగా ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏళ్ళు గడిచినా సంవత్సరాలు గడిచినా కూడా మన డబ్బు మనకి తిరిగి ఇవ్వక ఏడిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది ఈ విషయం గురించి అడిగారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి అప్పు ఇచ్చాము, అది కూడా గోల్డ్ జ్యువెలరీ తాకట్టు పెట్టి మరీ ఇచ్చాము వాళ్ళ అవసరాలకి. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అసలు ఇచ్చినట్టు కూడా ఏమీ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నేను ఇంట్లో ఎలా చెప్పాలి, నా డబ్బు నాకు తిరిగి వచ్చేలా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పక్క అని చాలామంది అడుగుతున్నారు. సో అందరి కోసం, అందరికీ యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఇది ఒక తాంత్రిక పూజ. ఎవరికైతే అప్పిచ్చామో వాళ్ళు మనస్ఫూర్తిగానే మనకి మన డబ్బులు ఇచ్చేసేలాగా ఈ రెమెడీ అనేది ఉంటుంది. అద్భుతమైన రెమెడీ, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోకి ఏమేం కావాలి అనేది కూడా, సో రెమెడీకి కావలసిన వస్తువులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మనం మెయిన్ రెమెడీలోకి వెళ్ళిపోయే ముందు, మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ వీడియో చూసేద్దామా. ఇక మనకి ఈ రెమెడీకి ముఖ్యంగా కావలసిన వస్తువులు, ఒక ఎర్రని వస్త్రం, అలాగే ఒక బౌల్, మట్టి బౌల్ తీసుకోండి. చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా కూడా పర్లేదు. ఇక నార్మల్గా మనకి పూజలకు కావలసిన పసుపు, కుంకుమ, పువ్వులు, మెయిన్ ఇందులో కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఎన్ని తీసుకోవాలి అంటే 27 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో ముందుగా దీన్ని పక్కన ఉంచుకొని ఒక వస్త్రాన్ని తీసుకోండి, ఎర్రని వస్త్రం తీసుకోండి. ఇది మాత్రం ఎర్ర రంగులోనే ఉండాలి. సో ఇక్కడ 27 ఎండుమిరపకాయలు ఉన్నాయి. ఈ రెమెడీ చేయబోయే ముందు ఇది ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే, ఇంటి ఇల్లాలు కానీ యజమాని కానీ ఎవరైనా చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా అప్పులు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వడానికి ఇది. సో ఇది మన అప్పులు తీరడానికి కాదు, మనం ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బులు మనకు తిరిగి రావడానికి ఈ రెమెడీ చేసుకుంటున్నాము. 27 ఎండుమిరపకాయలు తీసుకొని, సో వీటిని ఒక మూటలాగా కట్టుకోవాలి టైట్గా. మీరు క్లాత్ అనేది ఇంత పెద్దగా అయినా ఉండొచ్చు, లేదంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం దీన్ని ఒక దీపంగా వెలిగించబోతున్నాం. సో మెయిన్ కారణం అది. దీన్ని ఒక మూటలాగా కట్టుకోవాలి. ఈ 27 మిరపకాయలకి ఎంత సరిపోతుందో అంత. సో దీన్ని మూట కట్టేటప్పుడే మీరు ఇది ఏ దేవుడి దగ్గర చెయ్యాలి అంటే, కాలభైరవాష్టమి రోజు కానీ, లేదంటే ఆదివారం రోజున రాహుకాలం, సాయంత్రం రాహుకాలం వస్తుంది కదా ప్రదోషకాలంలో, ఆ టైంలో కానీ చేసుకోవచ్చు. రెమెడీని బాగా టైట్గా మూటలాగా కట్టుకోవాలి. సో నార్మల్గా శనిదేవునికి ఇందులో నువ్వులు వేసి బ్లాక్ కలర్ క్లాత్లో టైట్గా దాన్నే ఒక జ్యోతిలాగా వెలిగిస్తారు కదా, చూడండి. ఇప్పుడు మనం దీపానికి ఇంత క్లాత్ అనేది మనకి ఎక్కువ పడుతుంది, దీపం వెలగడానికి అవసరం లేదు కాబట్టి చిన్నగా కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. సో మనకి ఇంతవరకు అయితే కూడా సరిపోతుంది, క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంత, ఇక్కడ పెద్దగా ఉంది క్లాత్. ఇంతవరకు క్లాత్ తీసుకుంటే కూడా సరిపోతుంది. చూసారు కదా, ఈ 27 మిరపకాయలు సరిపోయే అంత క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ని బాగా మనం ఒక దీపం వెలిగించే అంతగా మూటలాగా కట్టుకోండి, బాగా టైట్గా కట్టుకోండి. కాలభైరవ స్వామి వారి
దగ్గర వెలిగించుకోవాల్సిన దీపం. ఇది మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, లేదా ఆ స్వామివారి టెంపుల్ మీ ఊర్లో ఉన్నట్లయితే అక్కడ కూడా వెలిగించుకోవచ్చు. రాహుకాలంలో చేసుకుంటే చాలా మంచిది. అష్టమి గడియల్లో కానీ, లేదంటే అమావాస్య గడియల్లో కానీ, లేదంటే ఆదివారం రోజుల్లో కానీ, మీకు మూడు ఆప్షనల్ ఉంది. ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఈ దీపాన్ని నెయ్యిలోనే వెలిగించుకోవాలి. నేతిలో బాగా తడిపేసి దాంట్లో కూడా వెలిగించుకోవచ్చు. మీరు దీపం వెలిగించుకునే ముందు స్వామివారి అష్టకం ఉంది కదా, కాలభైరవ అష్టకం, దాన్ని కూడా చదువుకోవచ్చు. మా డబ్బు మాకు వీలైనంత తొందరగా తిరిగి వచ్చేయాలి అని కోరుకుంటూ పూజని మొదలుపెట్టండి. సో ఇది ఒక తాంత్రిక రెమెడీ. సో ఏం కాదు, వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చేస్తారంతే. చాలా ఇయర్స్ నుంచి కూడా ఏడిపిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా చేసుకోండి. సో అది న్యాయపరంగా ధర్మపరంగా ఉన్నట్లయితే, ఎందుకంటే ఇది దైవానికి సంబంధించినది. కాలభైరవ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ గాడ్. అండ్ ఇంకొక ఆప్షనల్గా ఇది చేసుకోలేని వాళ్ళకి ఇంకో రెమెడీ కూడా చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఎలాంటి డౌట్స్ లేకుండా. చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఒక మీరు ఆకు ఉన్నట్లయితే, విస్తరాకు కానీ అరిటాకు కానీ ఉన్నట్లయితే దాన్ని తీసుకువెళ్ళండి. మీరు గుడిలో అయినా చేసుకోవచ్చు, లేదా ఇంట్లో మీకు పటం ఉన్నట్లయితే హాల్లో ఉంచి చేసుకోండి. పూజామందిరం కంటే హాల్లో చేసుకోండి, ఎందుకంటే ఇది ఒక తాంత్రికమైన పూజ కాబట్టి ఇలా చేసుకొని, లేదంటే మీకు ఇంట్లో చేసుకోవడానికి భయంగా ఉంటే బయట కూడా తులసి కోట దగ్గర అలా ఒక ఫోటో అంతా కూడా సిద్ధం చేసుకొని చేసుకోండి. వీలైనంత వరకు గుడిలో చేసుకోవడానికి ట్రై చేయండి. కాలభైరవ స్వామివారి టెంపుల్ మా ఊర్లో లేదు అనుకున్నట్లయితే శివయ్య టెంపుల్లో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక కింద అడుగు భాగంలో ఒక ఆకు ఉంచండి. దానిపైన ఒక మట్టి ప్రమిద, ఇంత పెద్దగానే ఉండాలని లేదు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెయ్యి నేతిలో బాగా తడవాలి. మనం ముందుగానే ఇంట్లో నానబెట్టుకోవచ్చు, నెయ్యిలో నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఈ మెయిన్ రెమెడీ చేయబోయే ముందు మీరు మనసు నిమగ్నంగా చేసుకొని స్వామివారిని తలుచుకొని ముందుగా ఇలవేల్పుని కులదైవాన్ని అంతా తలుచుకొని, మేము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, మా డబ్బు మాకు తిరిగి రావాలి స్వామి అని. మా దగ్గర తీసుకున్న వాళ్ళు వాళ్ళే, మేము ఎక్కువగా అడిగే పని లేకుండా వాళ్ళే ఇవ్వాలి. మీరు ఇందులో ఎక్కువ నెయ్యి కూడా పోసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకో ఉంటారు కదా, దీన్ని వెలిగించుకోవాలి. ఇది ఎక్కడ వెలిగించుకోవాలి అంటే ఇలా ఇక్కడ స్వామివారి పటం ఉంచుకోండి. కాలభైరవ స్వామి పటం ఉంటే ఉంచుకోండి, లేదంటే మీరు కొత్తగా తెచ్చుకోవాలి, మా ఇంట్లో పటం లేదు అనుకున్నట్లయితే, మాకు ఇవన్నీ ఇంట్లో చేయడానికి భయము అనుకుంటే మీరు టెంపుల్లో వెళ్ళి చేసుకోండి. టెంపుల్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో అక్కడ కూడా స్వామివారి పటం ఉంచి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, లేదా ఇంటి బయట కూడా చేసుకోవచ్చు మీ సౌకర్యాన్ని బట్టి. సో ఇది నేతిలోనే తడపాలి. ఇందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి, ఘాట్ కూడా రావచ్చు కాబట్టి బయటే చేసుకోవడానికి ట్రై చేయండి. కాలభైరవ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని గట్టిగా, మెయిన్ ఇక్కడ ఇంకొక ప్రాసెస్ చేయబోతున్నాము, అది చేసేటప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మనస్ఫూర్తిగా స్వామివారి పైన నిమగ్నం చేసుకుని, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నారు దాన్ని మైండ్లో ఉంచుకొని, మా డబ్బు మాకు ఎలాగైనా తిరిగి రావాలి, తొందరగా వచ్చేయాలి, మేము ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు మా చేతుల ద్వారా వెళ్ళింది, ఇంతవరకు ఇవ్వడం లేదు, వాళ్ళు మనస్ఫూర్తిగానే మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయాలి స్వామి, కాలభైరవ స్వామి అని. మీరు దీపం అంతా వెలిగించబోయే ముందు మీకు కాలభైరవాష్టకం వచ్చేలాగా ఉంటే ఒకసారి చదువుకోండి, లేదంటే మనసులో ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపం చేసి తర్వాత స్టార్ట్ చేయండి. ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః, ఓం కాలభైరవాయ నమః. కర్పూరం ఉంచుకోండి, బాగా వెలుగుతుంది. మీరు ఇలాంటి క్లాత్, నార్మల్ క్లాత్ కంటే కూడా కాటన్ క్లాత్ తీసుకున్నట్లయితే బాగా వెలుగుతుంది. మీరు ముందు రోజే కూడా వీటిని నెయ్యిలో నానబెట్టేసుకోండి.
మొత్తం కాలిపోవాలి మొత్తం అంతా కూడా అలా మొత్తం అంతా కూడా మనము కర్పూరాలు వేసి కూడా వెలిగించుకోవచ్చు మనకి ఇలా వెలుగుతూ ఉండగా అన్ని వైపులా కూడా కర్పూరం పెట్టుకొని వెలిగించుకోండి ఇలా వెలుగుతూ ఉన్నప్పుడు చేయాలి ప్రాసెస్ ఏంటి అంటే కాలభైరవ స్వామిని తలుచుకుంటూ కుంకుమతో మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలనో వాళ్ళ పేరు తలుచుకుంటూ ఇట్లా చుట్టూ వలయాకారంలో కుంకాన్ని పోయాలి సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి మనసులో చాలా గట్టిగా కోరుకోండి మా డబ్బులు మొత్తం మాకు వచ్చేయాలి వీలైనంత తొందరగా అంటూ మొత్తం వెలిగే వరకు కూడా ఇలా పోస్తూనే ఉండండి ఎలాంటి భయాలు టెన్షన్స్ అనేది పెట్టుకోకండి సో మీరైన స్ట్రగుల్స్ ని తలుచుకుంటూ మీ డబ్బు మీకు రావాలి వాళ్ళకి ఏమన్నా కావాలి అనేది కోరుకోకండి మా డబ్బు మాకి వీలైనంత తొందరగా ఇచ్చేయాలి ఇలా కుంకుమ వలయాకారంలో పోయాలి సో ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలనో వాళ్ళని తలుచుకోండి ఇలా పువ్వులతో కూడా అలంకరణ చేసుకోండి తర్వాత ఈ దీపాన్ని ఏం చేయాలి అని డౌట్స్ వస్తుంది కదా సో నెక్స్ట్ డే దీన్ని తీసేసి మీరు నార్మల్ గా చిన్న బౌల్ లోనే చేసుకుంటే దాన్ని అలాగే కూడా మొత్తం ఇక్కడ ఉన్న ప్రాసెస్ అంతా కూడా తీసుకెళ్లి ఇక్కడైనా వాటర్ లో కలిపేయండి ఓకేనా కుంకుమ ఇక్కడ వేస్తాం చూడి అది మనకి మెయిన్ రెమెడీ చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ సో మీకు గుడి అందుబాటులో ఉన్నట్లయితే గుడి దగ్గరికి వెళ్లి స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోరిక తీరేలాగా స్వామి వారిని దీవించమని కోరుకోండి సో ఇది రెమెడీ మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఆదివారాలలో చేసుకోవచ్చు అలాగే అష్టమి రోజున చేసుకోవచ్చు మూడు సార్లు గాని అంటే మూడు వారాలు మూడు అష్టమిలు గాని మూడు ఆదివారాలు గాని లేదంటే 5 9 ఇలా మీ డబ్బు మీకు మొత్తం తిరిగి వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు చూసారా ఓన్లీ ఎండ మిరపకాయలు మన ఇంట్లో ఉంటుంది కాటన్ క్లాత్ అనేది తెచ్చుకోండి ఇంట్లో ఉన్న క్లాత్ల కంటే కూడా కాటన్ క్లాత్ తెచ్చుకున్నట్లయితే మనకి బాగా కంప్లీట్ గా వెలిగిపోతుంది అంటే ఇంట్లో ఘాట్ వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇంటి బయట గాని లేదంటే మేడ పైన గాని కూడా చేసుకోవచ్చు సో అన్నింటికంటే బెస్ట్ టెంపుల్ సో టెంపుల్ దగ్గర కూడా కొన్ని టెంపుల్స్ లో ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి అక్కడ ఉన్న పంతులు గారులు ఇష్టపడకపోవచ్చు సో మీకు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కాలభైరవ స్వామి ఒక ఫోటోని రెడీ చేసుకొని దాన్ని ఇంటి మేడపైన కానీ పరిశుద్ధంగా ఉన్న ప్రదేశంలో గార్డెన్ లో కానీ అలా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఘాట్ వస్తుంది చిన్న పిల్లలు ఉంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చాలా మంది చాలా లక్షల మందికి ఇలాంటి సమస్య ఉంటుంది అప్పులు బాధలు ఎంత సహజమో మనం ఎవరికైనా ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఇవ్వకపోయినా కూడా అదే అంత సమస్యగా కూడా మారుతుంది ఇచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ గా ఉంటుంది తర్వాత మనకి అది సమస్యగా మారిపోతుంది ఇదో ఇద్దరు మనుషుల మధ్య రెండు కుటుంబాలను కూడా విడిదీసేస్తూ ఉంటుంది డబ్బు అంటే అప్పు రూపంలో తీసుకున్నప్పుడు సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రెమెడీని చేసుకోండి ఈ కుంకుమ అనేది ఎలా ఒక దిగ్బంధనం లాగా పనిచేస్తుందో అలా దిగ్బంధించి మీ డబ్బు మీకు తీసుకువస్తుంది కాలభైరవ స్వామి ఇది ఇందులోనే ఆంతర్యం సో మీ అందరికీ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే దీంతో పాటు మీకు ఇంకొక రెమెడీ ఇది చేసుకోలేము ఇది మాకు సౌకర్యంగా లేదు అపార్ట్మెంట్స్ లో ఉన్నాము అలాగే మా ఊర్లో టెంపుల్ లేదు అనుకునే వాళ్ళు చాలా భయంకరమైన సమస్యగా ఎదుర్కొంటున్న వాళ్ళు ఇలా చేసుకోండి అలా చేయలేము ఆ టెంపుల్ లేదు అనుకునే వాళ్ళు వాళ్ళకి ఆప్షనల్ గా ఏంటి అంటే మూడు నిమ్మకాయలు తీసుకోండి ఇది మీరు దీన్ని కూడా టెంపుల్ లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నిమ్మకాయ దీపాలు ఇది వెలిగించాల్సింది ఇది కూడా మనం ఇంట్లో వెలిగించకూడదు కాబట్టి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కు వెళ్ళండి శత్రువుల్ని కానీ శత్రువుల్ని భయపెట్టడంలో యుద్ధం చేయడంలో కుమారస్వామి అనేది మొదటి ప్లేస్ లో ఉంటారు ఆ స్వామి దగ్గర 6 దీపాలు ఇది మూడు కాయలను కోసి అందులో ఉన్న జ్యూస్ పిండేస్తే దుర్గమ్మ గుడిలో ఎలా నిమ్మకాయల దీపాలు వెలిగిస్తామో అలా కుమారస్వామి టెంపుల్లో 6 దీపాలు వెలిగించండి నిమ్మకాయతో పువ్వొత్తులు నేతిలో తడిపి ఇందులో వేసి దీపాలు వెలిగించి ఈ దీపాలు అక్కడ వెలుగుతూ ఉండగా మీరు ఇంకా నార్మల్గా కొబ్బరికాయ అంతా కూడా పూజకి ఎలా ఇస్తామో అలా ఇచ్చి గుడిలో మీ గోత్రనామాలతో పూజ చేసుకుని
ఇది మీరు రెండు కూడా చేసుకోవచ్చు. మీకు మరింత సమస్య కఠినంగా ఉన్నట్లయితే ఇది చేసేసిన తర్వాత ఇది చేసుకోవాలి. మంగళవారాల్లో సాయంత్రం వేళలో కానీ సాయంత్రం కానీ లేదంటే మార్నింగ్ కానీ కుజహోరా వస్తుంది కదా ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. టెంపుల్లోనే చేసుకోవాలి. ఫస్ట్ ఇది మొదలు పెట్టండి. 1 or 2 టైమ్స్ అయిన తర్వాత ఈ రెమెడీని స్టార్ట్ చేయండి. ఇది మాత్రం మంగళవారాలలో చేసుకోవాలి. ఇది అష్టమి రోజుల్లో చేసుకోవాలి. రెండు కూడా చేసుకోవచ్చు, ఏదైనా ఒకటైనా చేసుకోవచ్చు. ఈ రెమెడీలో ఇంపార్టెంట్ ఏంటి అంటే దీపాలు వెలుగుతూ ఉండగా స్కంద కవచం అనేది చదువుకోవాలి. సో మనకి గూగుల్లో చూసినట్లయితే తెలుగులోనే కూడా వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవచ్చు. ఆ మురుగన్ స్వామి మనకి కవచం లాగా పనిచేసి మనల్ని కాపాడుతాడు, అన్ని కష్టాల నుంచి కూడా గట్టెక్కిస్తాడు అనేది అందులోని అంటారు. మీకు సౌకర్యంగా ఉంటే రెండు రెమెడీలు చేసుకోండి, లేదంటే ఏదైనా ఒక్క రెమెడీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఫాస్ట్గా రిజల్ట్ రావాలంటే రెండు చేసుకోండి. రెండు కూడా టెంపుల్స్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇలాంటి రెమెడీని చాలామంది టెంపుల్స్లో, ఎందుకంటే మిరపకాయలు ఉంటుంది కాబట్టి, ఇది మీరు అంటే మంచిగా శుభ్రంగా ఉన్న ప్లేస్ల్లో బయట గార్డెన్ అయితే సేఫ్టీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఘాట్ వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఇవ్వడానికి, మనం అప్పులు తీర్చడానికి, మేము చేసిన అప్పులు ఎక్కువైపోయాయి తీర్చలేకపోతున్నాము, తొందరగా తీర్చే దారి మాకు కావాలి అనుకునే వాళ్ళకి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా ఆ వీడియో లింక్, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అద్భుతమైన రెమెడీ, అది కూడా మంగళవారం చేసుకునేది. సో అందరి సమస్యలు తొలగిపోవాలి, అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో తప్పకుండా లైక్స్ పెట్టండి వీడియోకి. మీరు పెట్టే లైక్స్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. తప్పకుండా లైక్స్ పెట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.